శివపూరిలోని శివ మందిరం శ్రద్ధ అలాగే ఆకర్షణకు కేంద్రం. ఎందుకంటే ఈ మందిరంలో 500 ఏళ్ల పురాతనమైన శివుడి విగ్రహం ఉంటుంది. భక్తులు దాన్ని చూడడానికి ఎంతో దూరం నుంచి వస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక దయ్యం గురించి అందరూ చర్చించుకుంటారు. ఊరి మధ్యలో ఒక దయ్యం టెంటు వేసుకొని నిరాహార దీక్ష చేస్తుంది. తన ఆ విధంగా కూర్చుని గ్రామస్తులకు తన సందేశాన్ని అందిస్తుంది. గ్రామస్తులారా, నేను చంపా దయ్యాన్ని, ఈ ఊర్లో నిరాహార దీక్ష చేస్తున్నాను. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, వాటిని మీరు పూర్తి చెయ్యాలి. నాకు భయపడవలసిన అవసరం లేదు. ఎవరికి నేను కష్టం కలిగించను. నా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నా నిరాహార దీక్ష పూర్తి కాదు. గ్రామస్తులు దయ్యం చెప్పిన మాటలు విని సర్పంచ్ రామ్ సేవక్ ని కలుస్తారు. అతనితో చర్చించాక అందరూ కలిసి దయ్యం దగ్గరికి వెళ్తారు. దయ్యం, నీ నిరాహార దీక్షకు కారణం ఏంటి? దయ్యాలు భూతాలు అందర్నీ భయపెట్టి వారిని చంపేస్తుంటాయి. కాని నువ్వు అసలు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నావు? అది కూడా మా ఊర్లో. మా గ్రామస్తులుండి నీకేం కావాలో చెప్పు. శివ మందిరంలోని పంతులు బహిష్కరణ. ఏంటి, పంతులు గారి బహిష్కరణ? మా పంతులు గారి వల్ల నీకు ఏ సమస్య వచ్చింది? ఈ పంతులు ధర్మాన్ని అడ్డం పెట్టుకుని తన వ్యాపారం నడుపుతున్నాడు. ఏ వ్యాపారం? 500 క్రితం పురాతనమైన శివుడి విగ్రహాన్ని అమ్మడానికి రహస్యంగా పన్నాగం చేస్తున్నాడు. ఏంటి, అది నువ్వు ఎలా చెప్పగలవు? నీ మాటల్ని మేము ఎలా నమ్మగలం? శివుడు మా దయ్యాలకు కూడా దేవుడే. ఊళ్ళో ఉన్న ఈ మందిరానికి మా దయ్యాలు భూతాలు పూజలు చేయడానికి వస్తూ ఉంటాము. రాత్రి వేళ చీకట్లో పంతులు చేసే వెధవ పనుల గురించి మాకు తెలిసిపోయింది. అతను విదేశీ వ్యాపారస్తులకు శివుడి విగ్రహం అమ్మడం గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే మేము ఇప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. మీరందరూ ఆలోచించడం కాదు, శివుడి విగ్రహాన్ని మీరు కాపాడాలి. మీరు ఈ దొంగ పంతుల్ని ఇక్కడి నుండి పంపించే వరకు కూడా నేను ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తాను. గ్రామస్తులు దయ్యం చెప్పిన మాట విన్నాక వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోతారు. కాని దయ్యం చెప్పిన మాటలు వాళ్లందరినీ ఆలోచనలు పడేస్తాయి. మరుసటి రోజు ఉదయం సర్పంచ్ రామ్ సేవక్తో పాటు గ్రామస్తులు శివ మందిరం పూజారిని కలవడానికి వెళ్తారు. ఈ విషయం గురించి అతనితో మాట్లాడతారు. సర్పంచ్ గారు, మీరు ఆ దయ్యం మాటలను నమ్మి నన్ను అనుమానిస్తున్నారా? మేము అనుమానించడం లేదు పంతులు గారు, మీతో చర్చిస్తున్నాం. అవును పంతులు గారు, ఊళ్ళో ఒక దయ్యం నిరాహార దీక్ష చేస్తుంది. ఆమె మీ మీద ఒక ఆరోపణ చేసింది పంతులు గారు. అందుకని మీరు ఆ దయ్యంతో మాట్లాడడం చాలా అవసరం పంతులు గారు. ఈ భూత ప్రేతాలు దయ్యాలు అన్ని అబద్ధాలు చెప్తాయి, మోసం చేస్తాయి. ఆ దయ్యం చేసిన ఆరోపణ కూడా అబద్ధమే. దానిని ఊరు నుండి బయటకు పంపించేయండి. ఒక దయ్యాన్ని బయటికి తరిమేంత శక్తి మా ఊరి వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పని మీరే చెయ్యాలి కదా. సరే, నేను ఇప్పుడే దాని సంగతేంటో తేల్చి నిరాహార దీక్షను ఆపించేస్తాను. పూజారి దయ్యం దగ్గరికి వెళ్లి తన మాయాశక్తితో తన మీద దాడి చేస్తాడు. ఆ దయ్యం అతని శక్తుల్ని విఫలం చేసి తిరిగి దాడి చేస్తుంది. చివరికి పూజారి దగ్గర ఉన్న శక్తులన్నీ కూడా అసఫలమవుతాయి. అతను తిరిగి వెళ్లిపోతూ ఉండగా దయ్యం అతనిని హెచ్చరిస్తుంది. పూజారి, నేను నిన్ను ఈ మందిరం నుండి బయటికి పంపించి తీరుతాను. రామ్ సేవక్ తన ఇంటికి వెళ్లి భోజనానికి కూర్చుంటాడు. భార్య అతనికి వడ్డిస్తూ ఉంటుంది. ఇవాళ మీకు ఎంతో ఇష్టమైన మటన్ పన్నీర్ తయారు చేశానండి. ఇవాళ్టి వంట నాకు ఏమాత్రం నచ్చలేదు. లేదు లేదు, నేను అలా అంటే లేదు. మనం ఇక్కడ కడుపు నిండా భోజనం చేయడానికి కూర్చున్నాం, కానీ అక్కడ ఊళ్ళో ఆ దయ్యం నిరాహార దీక్ష చేస్తుంది. అయితే దానికి మీరేం చేయగలరు? దాని గురించి మీరు పట్టించుకోకండి, మీరు భోజనం చేయండి. రామ్ సేవక్ కి వడ్డించిన భోజనం పళ్ళెం మిగతా పళ్ళాలతో పాటు కలిసి ఎగరడం మొదలు పెడుతుంది. అలా ఎగురుతూ ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతుంది. అరే, నా భోజనం పళ్ళెం ఎగురుతూ ఎక్కడికో వెళ్లిపోతుంది, ఇదేం మాయా? రామ్ సేవక్ భోజనం పళ్ళెం వెనక పరిగెత్తుతాడు. అలా పరిగెత్తుతూ ఇంట్లోంచి బయటికి వచ్చేస్తాడు. ఊర్లోని అన్ని ఇళ్లల్లో నుంచి భోజనం గాలిలో ఎగురుతూ వచ్చి దయ్యం దగ్గరికి చేరుకుంటాయి. గ్రామస్తులందరితో పాటు రామ్ సేవక్ కూడా తన భోజనాన్ని వెంబడిస్తూ ఆ దయ్యం దగ్గరికి చేరుకుంటాడు.
గ్రామస్తులారా, ఇక్కడ నేను నిరాహార దీక్ష చేస్తుంటే మీరందరూ భోజనం చేస్తున్నారా? అయితే మేము కూడా నీతో నిరాహార దీక్ష చేయాలా? అవును, నేను ఆకలితో ఉన్నాను అంటే మీరందరూ కూడా ఆకలితో ఉండాల్సిందే. చూడు, ఇది నిజంగా చాలా అన్యాయం. ఏమైనా అనుకోండి, నేను నిరాహార దీక్ష చేస్తూ ఉన్నంత వరకు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఏమీ తినకుండా ఉండాల్సిందే. మేమిప్పుడు నీ మాట వినలేదు అంటే ఏం చేస్తావు? మీ ఇళ్లలో భోజనం ఇలాగే నా దగ్గరకు ఎగురుకుంటూ వచ్చేస్తుంది. ఈ సమస్య నుండి బయటపడాలి అంటే ఆ పంతుల్ని ఊళ్ళో నుండి పంపించేయండి. దెయ్యం హెచ్చరికను విని గ్రామస్తులందరూ వాళ్ల ఇళ్లకు చేరుకుంటారు. దెయ్యం నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇవాళ్టికి రెండవ రోజు. గ్రామస్తులు కూడా రెండు రోజులుగా ఆకలితో ఉన్నారు. నిరాహార దీక్ష సమస్య నుండి ఎలా బయటపడాలో దాని గురించి ఆలోచిస్తూ చీకటి పడిపోతుంది. అందరూ ఒక నిర్ణయానికి చేరుకుంటారు. దెయ్యాన్ని మళ్లీ ఒకసారి వేడుకుందామనుకుంటారు. తను నిరాహార దీక్షను విరమించుకోవాలి, గ్రామస్తులను భోజనం చేయనివ్వాలి అని. రామ్సేవక్తో పాటు మరికొంతమంది దెయ్యం దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంతలో రాత్రి చీకట్లో ఒక ఎడ్ల బండి కనిపిస్తుంది. దానిని పూజారి నడిపిస్తుంటాడు. అందులో ఏదో దుప్పటితో కప్పి ఉంటుంది. పూజారి గ్రామస్తులను చూసి భయపడతాడు. పంతులు గారు, ఇంత రాత్రి వేళ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎడ్ల బండిలో మీరు ఏం దాచిపెట్టుకుని వెళ్తున్నారు? ఏమీ లేదు, అది మా ఇంటి సామాన్లు. కానీ మీరెందుకు భయపడుతున్నారు? అరే, ఎడ్ల బండిలో ఏదో విగ్రహం ఉన్నట్టుంది. ఇది శివుడి విగ్రహంలాగా ఉంది. మీరు విగ్రహాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పూజారి ఎడ్ల బండిలో నుంచి దిగి పరిగెత్తుతాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకొని దెయ్యం దగ్గరికి తీసుకువెళ్తారు. నా మాట నిజమైంది కదా? అవును, నువ్వు మా కళ్ళు తెరిపించావమ్మా. పంతులు వేషంలో ఉన్న ఈ దొంగ విధవ బండారాన్ని బయట పెట్టావు. దెయ్యం ఇప్పుడు నీ కోరిక తీరిపోయింది కదా. ఇప్పటికైనా నువ్వు నీ నిరాహార దీక్షను విరమించుకో. మీరందరూ శివుడి విగ్రహాన్ని విధి విధానంగా ప్రతిష్ఠించండి. నేను పూజ చేసిన ప్రసాదంతోనే నా నిరాహార దీక్ష విరమిస్తాను. గ్రామస్తులు పూజారిని పోలీసులకు అప్పగించి శివుడి విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్ఠిస్తారు. దెయ్యం గుళ్ళోని ప్రసాదాన్ని తిని నిరాహార దీక్షను విరమిస్తుంది. శివపూరిలోని శివమందిరం శ్రద్ధ అలాగే ఆకర్షణకు కేంద్రం. ఎందుకంటే ఈ మందిరంలో 500 ఏళ్ల పురాతనమైన శివుడి విగ్రహం ఉంటుంది. భక్తులు దాన్ని చూడ్డానికి ఎంతో దూరం నుంచి వస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక దెయ్యం గురించి అందరూ చర్చించుకుంటారు. ఊరి మధ్యలో ఒక దెయ్యం టెంటు వేసుకొని నిరాహార దీక్ష చేస్తుంది. తన ఆ విధంగా కూర్చుని గ్రామస్తులకు తన సందేశాన్ని అందిస్తుంది. గ్రామస్తులారా, నేను చంపా దెయ్యాన్ని ఈ ఊర్లో నిరాహార దీక్ష చేస్తున్నాను. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, వాటిని మీరు పూర్తి చెయ్యాలి. నాకు భయపడవలసిన అవసరం లేదు. ఎవరికి నేను కష్టం కలిగించను. నా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నా నిరాహార దీక్ష పూర్తి కాదు. గ్రామస్తులు దెయ్యం చెప్పిన మాటలు విని సర్పంచ్ రామ్సేవక్ని కలుస్తారు. అతనితో చర్చించాక అందరూ కలిసి దెయ్యం దగ్గరికి వెళ్తారు. దెయ్యం, నీ నిరాహార దీక్షకు కారణం ఏంటి? దెయ్యాలు భూతాలు అందర్నీ భయపెట్టి వాళ్ళని చంపేస్తుంటాయి. కానీ నువ్వు అసలు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నావు? అది కూడా మా ఊర్లో. మా గ్రామస్తుల నుండి నీకేం కావాలో చెప్పు. శివ మందిరంలోని పంతులు బహిష్కరణ. ఏంటి, పంతులు గారి బహిష్కరణ? మా పంతులు గారి వల్ల నీకు ఏ సమస్య వచ్చింది? ఈ పంతులు ధర్మాన్ని అడ్డం పెట్టుకుని తన వ్యాపారం నడుపుతున్నాడు. ఏ వ్యాపారం? 500 సంవత్సరాల క్రితం పురాతనమైన శివుడి విగ్రహాన్ని అమ్మడానికి రహస్యంగా పన్నాగం చేస్తున్నాడు. ఏంటి, అది నువ్వు ఎలా చెప్పగలవు? నీ మాటల్ని మేము ఎలా నమ్మగలం? శివుడు మా దయ్యాలకు కూడా దేవుడే. ఊళ్ళో ఉన్న ఈ మందిరానికి మా దయ్యాలు భూతాలు పూజలు చేయడానికి వస్తూ ఉంటాము. రాత్రి వేళ చీకట్లో పంతులు చేసే వెధవ పనుల గురించి మాకు తెలిసిపోయింది. అతను విదేశీ వ్యాపారస్తులకు శివుడి విగ్రహం అమ్మడం గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే మేము ఇప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. మీరందరూ ఆలోచించడం కాదు, శివుడి విగ్రహాన్ని మీరు కాపాడాలి. మీరు ఈ దొంగ పంతుల్ని ఇక్కడ నుండి పంపించే వరకు కూడా.
నేను ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తాను. గ్రామస్థులు దయ్యం చెప్పిన మాట విన్నాక వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోతారు. కాని దయ్యం చెప్పిన మాటలు వాళ్లందరినీ ఆలోచనలు పడేస్తాయి. మరుసటి రోజు ఉదయం సర్పంచ్ రామ్ సేవక్తో పాటు గ్రామస్థులు శివమందిరం పూజారిని కలవడానికి వెళ్తారు. ఈ విషయం గురించి అతనితో మాట్లాడతారు. సర్పంచ్ గారు, మీరు ఆ దయ్యం మాటలను నమ్మి నన్ను అనుమానిస్తున్నారా? మేము అనుమానించడం లేదు పంతులు గారు, మీతో చర్చిస్తున్నాం. అవును పంతులు గారు, ఊళ్ళో ఒక దయ్యం నిరాహార దీక్ష చేస్తుంది. ఆమె మీ మీద ఒక ఆరోపణ చేసింది పంతులు గారు. అందుకని మీరు ఆ దయ్యంతో మాట్లాడడం చాలా అవసరం పంతులు గారు. ఈ భూత ప్రేతాలు దయ్యాలు అన్ని అబద్ధాలు చెప్తాయి, మోసం చేస్తాయి. ఆ దయ్యం చేసిన ఆరోపణ కూడా అబద్ధమే. దానిని ఊరు నుండి బయటకు పంపించేయండి. ఒక దయ్యాన్ని బయటికి తరిమేంత శక్తి మా ఊరి వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పని మీరే చెయ్యాలి కదా. సరే, నేను ఇప్పుడే దాని సంగతి ఏంటో తేల్చి నిరాహార దీక్షను ఆపించేస్తాను. పూజారి దయ్యం దగ్గరికి వెళ్లి తన మాయాశక్తితో తన మీద దాడి చేస్తాడు. ఆ దయ్యం అతని శక్తుల్ని విఫలం చేసి తిరిగి దాడి చేస్తుంది. చివరికి పూజారి దగ్గర ఉన్న శక్తులన్నీ కూడా అసఫలమవుతాయి. అతను తిరిగి వెళ్లిపోతూ ఉండగా దయ్యం అతనిని హెచ్చరిస్తుంది. పూజారి, నేను నిన్ను ఈ మందిరం నుండి బయటికి పంపించి తీరుతాను. రామ్ సేవక్ తన ఇంటికి వెళ్లి భోజనానికి కూర్చుంటాడు. భార్య అతనికి వడ్డిస్తూ ఉంటుంది. ఇవాళ మీకు ఎంతో ఇష్టమైన మటన్ పన్నీర్ తయారు చేశానండి. ఇవాళ్టి వంట నాకు ఏమాత్రం నచ్చలేదు. లేదు లేదు, నేను అలా అంటే లేదు. మనం ఇక్కడ కడుపు నిండా భోజనం చేయడానికి కూర్చున్నాం, కానీ అక్కడ ఊళ్ళో ఆ దయ్యం నిరాహార దీక్ష చేస్తుంది. అయితే దానికి మీరేం చేయగలరు? దాని గురించి మీరు పట్టించుకోకండి, మీరు భోజనం చేయండి. రామ్ సేవక్ కి వడ్డించిన భోజనం పళ్ళెం మిగతా పళ్ళాలతో పాటు కలిసి ఎగరడం మొదలు పెడుతుంది. అలా ఎగురుతూ ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతుంది. అరే, నా భోజనం పళ్ళెం ఎగురుతూ ఎక్కడికో వెళ్లిపోతుంది, ఇదేం మాయా? రామ్ సేవక్ భోజనం పళ్ళెం వెనక పరిగెత్తుతాడు. అలా పరిగెత్తుతూ ఇంట్లోంచి బయటికి వచ్చేస్తాడు. ఊర్లోని అన్ని ఇళ్లల్లో నుంచి భోజనం గాలిలో ఎగురుతూ వచ్చి దయ్యం దగ్గరికి చేరుకుంటాయి. గ్రామస్తులందరితో పాటు రామ్ సేవక్ కూడా తన భోజనాన్ని వెంబడిస్తూ ఆ దయ్యం దగ్గరికి చేరుకుంటాడు. గ్రామస్తులారా, ఇక్కడ నేను నిరాహార దీక్ష చేస్తుంటే మీరందరూ భోజనం చేస్తున్నారా? అయితే మేము కూడా నీతో నిరాహార దీక్ష చెయ్యాలా? అవును, నేను ఆకలితో ఉన్నాను అంటే మీరందరూ కూడా ఆకలితో ఉండాల్సిందే. చూడు, ఇది నిజంగా చాలా అన్యాయం. ఏమైనా అనుకోండి, నేను నిరాహార దీక్ష చేస్తూ ఉన్నంత వరకు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఏమీ తినకుండా ఉండాల్సిందే. మేమిప్పుడు నీ మాట వినలేదు అంటే ఏం చేస్తావు? మీ ఇళ్లల్లో భోజనం ఇలాగే నా దగ్గరకు ఎగురుకుంటూ వచ్చేస్తుంది. ఈ సమస్య నుండి బయటపడాలి అంటే ఆ పంతుల్ని ఊళ్ళో నుండి పంపించేయండి. దయ్యం హెచ్చరికను విని గ్రామస్తులందరూ వాళ్ల ఇళ్లకు చేరుకుంటారు. దయ్యం నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇవాళ్టికి రెండవ రోజు. గ్రామస్తులు కూడా రెండ్రోజులుగా ఆకలితో ఉన్నారు. నిరాహార దీక్ష సమస్య నుండి ఎలా బయటపడాలో దాని గురించి ఆలోచిస్తూ చీకటి పడిపోతుంది. అందరూ ఒక నిర్ణయానికి చేరుకుంటారు. దయ్యాన్ని మళ్లీ ఒకసారి వేడుకుందామనుకుంటారు. తను నిరాహార దీక్షను విరమించుకోవాలి, గ్రామస్తులను భోజనం చేయనివ్వాలి అని. రామ్ సేవక్తో పాటు మరికొంతమంది దయ్యం దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంతలో రాత్రి చీకట్లో ఒక ఎడ్ల బండి కనిపిస్తుంది. దానిని పూజారి నడిపిస్తుంటాడు. అందులో ఏదో దుప్పటితో కప్పి ఉంటుంది. పూజారి గ్రామస్తులను చూసి భయపడతాడు. పంతులు గారు, ఇంత రాత్రి వేళ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎడ్ల బండిలో మీరు ఏం దాచిపెట్టుకుని వెళ్తున్నారు? ఏమీ లేదు, అది మా ఇంటి సామాన్లు. కానీ మీరెందుకు భయపడుతున్నారు? అరే, ఎడ్ల బండిలో ఏదో విగ్రహం ఉన్నట్టుంది. ఇది శివుడి విగ్రహంలాగా ఉంది. మీరు విగ్రహాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పూజారి ఎడ్ల బండిలో నుంచి దిగి పరిగెత్తుతాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకుని దయ్యం దగ్గరికి తీసుకువెళ్తారు. నా మాట నిజమైంది కదా? అవును, నువ్వు మా కళ్ళు తెరిపించావమ్మా. పంతులు వేషంలో ఉన్న ఈ దొంగ విధవ బండారాన్ని బయటపెట్టావు. దయ్యం ఇప్పుడు నీ కోరిక తీరిపోయింది కదా. ఇప్పటికైనా నువ్వు నీ నిరాహార దీక్షను విరమించుకో. మీరందరూ శివుడి విగ్రహాన్ని విధి విధానంగా ప్రతిష్ఠించండి. నేను పూజ చేసిన ప్రసాదంతోనే నా నిరాహార దీక్ష విరమిస్తాను. గ్రామస్థులు పూజారిని పోలీసులకు అప్పగించి
శివుడి విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్ఠిస్తారు. దయ్యం గుళ్ళోని ప్రసాదాన్ని తిని నిరాహార దీక్షను విరమిస్తుంది.